హలో అండి, ఇక్కడ చూస్తున్నారు కదా భగవంత్ కేసరి మూవీ చూడ్డానికైతే మేమైతే డిసైడ్ అయిపోయి వచ్చామన్నమాట. మేమైతే ఇక్కడ సెకండ్ షోకి వచ్చామండి. నైట్ 9:15కి షో అయితే ఇక వెయిట్ చేస్తున్నామన్నమాట. క్లీనింగ్ చేస్తున్నారు, అందుకోసం వెయిటింగ్ చేస్తున్నాం. ఇక వెళ్ళిపోమన్నారు, ఇక వెళ్ళిపోతున్నాం అన్నమాట. లోపలికి ఎంటర్ అవుతున్నాము. అండ్ ఎంత బాగుందో అండి, అసలు థియేటర్ విషయానికి పక్కన పెడితే మూవీ అయితే ఎక్సలెంట్గా ఉందండి. అండ్ మేమైతే 200 రూపీస్ టికెట్ అయితే బుక్ చేసుకున్నాం అనమాట, సోఫా టికెట్స్ అనమాట. ఎంత కంఫర్ట్గా ఉన్నాయో సోఫాలు అనేవి, హాయిగా కాళ్ళు పైకి పెట్టేసుకొని ప్రశాంతంగా ఇంట్లో మనం మంచం మీద పడుకున్నట్టే పడుకొని చూడొచ్చు అనమాట. అంత బాగున్నాయి కంఫర్ట్గా సీట్స్. ఇక మా పూర్వీకు బోధన అల్లరి అంతా ఇంత కాదు మూవీలో. ఇక మా అమ్మ అత్తమ్మ ఇద్దరు కూడా బాగా ఎంజాయ్ చేస్తున్నారనమాట బాలయ్య మూవీని. ఇక బాలయ్య ఎంట్రీ సీన్ మాత్రం అదుర్సండి, సూపర్గా ఉందనమాట. ఎన్బికే మూవీ అంటే ఇక అదిరిపోతుంది కదా. బట్ అంటే ఉమెన్ ఎంపవర్మెంట్ గురించి చాలా అంటే చాలా బాగా చూపించారు ఈ మూవీలో. సూపర్గా ఉందండి మూవీ మాత్రం. ఖచ్చితంగా ప్రతి ఒక్క ఆడపిల్ల అండ్ అందరూ కూడా, జెంట్స్ అయినా కానివ్వండి, లేడీస్ అందరూ కూడా, చిన్నపిల్లతో సహా కూడా చూడవలసిన మూవీ అన్నమాట ఈ భగవంత్ కేసరి మూవీ. అండ్ ఉమెన్లో స్పిరిట్ అనేది ఉండాలి, దాన్ని అచీవ్ అవ్వాలి. ఉమెన్స్ ఎందులో కూడా తక్కువ కాదు అని చెప్పే విషయం అనే విషయాన్ని బాగా అయితే తెలియజేశారు ఈ మూవీ ద్వారా అనిల్ రావిపూడి గారు. అండ్ సూపర్గా ఉంది. మేమైతే మూవీని చాలా బాగా ఎంజాయ్ చేసామన్నమాట. ఇక ఇది వచ్చేసి నెక్స్ట్ డే అనమాట. మా పాపతో ఈ డ్యాన్స్ చేద్దామా ఉయ్యాలా ఉయ్యాలా అని అన్నాడు మా ఆయన. ఇక అది ప్రాక్టీస్ చేస్తున్నారనమాట, ఉయ్యాలా ఉయ్యాలాకి ఎలా చేయాలని. ఇక వాళ్ళ తమ్ముడు కూడా ప్రాక్టీస్ చేస్తున్నాడు. ఇక ముగ్గురు కలిసి ఆ డ్యాన్స్ని అదే ఆ సాంగ్ని టీవీలో ఇక వాళ్ళ ప్రాక్టీస్ని చూస్తే నాకైతే నవ్వైతే ఆగలేదనమాట. ఇక అక్క వేస్తుందని తమ్ముడు, ఆ తర్వాత ఇక అక్క నేర్పిస్తుందనమాట తమ్ముడికి అండ్ డాడీకి ఎలా వేయాలి ఏంటి అని చెప్పేసి.